ప్రధాని నరేంద్ర మోదీపై ముగ్గురు మాల్దీవ్ మంత్రుల వ్యాఖ్యల తర్వాత వివాదం ఉద్ధృతమైంది మాల్దీవుల పర్యాటక సంస్థ తన ప్లాట్ఫామ్ ద్వారా తిరిగి విమాన బుకింగ్లు తెరవాలని భారతదేశానికి చెందిన ట్రావెల్ అగ్రిగేటర్ ఈజ్మై ట్రిప్ను కోరింది మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్స్ భారతదేశం గురించి ప్రధాని గురించి మంత్రులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసింది ఇండియాను విమర్శించిన మంత్రులు మాల్దీవు ప్రజల మనోభావాలను ప్రతిబింబించలేదని పేర్కొంది కరోనా తర్వాత మాల్దీవులకు వెళ్లే విదేశీ పర్యాటకుల్లో అగ్రభాగం ఇండియా నుంచే అని ఆ దేశ టూరిజం శాఖ పేర్కొంది భారత పర్యాటకులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు కీలకమని చెప్పింది మాల్దీవులు ఇండియా మధ్య శాశ్వత స్నేహం భాగస్వామ్యం కొందరు చేసే వ్యాఖ్యల ఆధారంగా ఉండబోదని అభిప్రాయపడింది రాజకీయాలకు అతీతంగా కలిపే బంధాలను మీరు భారతీయులు గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది భారతీయులను ప్రియమైన సోదరులు మరియు సోదరి మనులుగా పరిగణిస్తామని అభిప్రాయపడింది పర్యాటక రంగం మాల్దీవులకు జీవనాధారంగా నిలుస్తుంది జిడిపిలో మోడింట రెండు వందలకు పైగా సహకారం అందిస్తుంది ఈ రంగంలో పనిచేసే సుమారు నలభై నాలుగు వేల మందికి జీవనోపాధి టూరిజం నుంచి వస్తుంది తాజాగా అక్కడి మంత్రుల వ్యాఖ్యల వల్ల పర్యాటకంపై తీవ్ర ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని ఆందోళన చెందుతుంది భారతీయ పర్యాటకులు మాల్దీవుల పర్యాటక రంగం విజయంలో విడదీయరాని ఒక శక్తి అని అతిథి గృహాలు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కీలకమైన సహాయాన్ని అందిస్తోందన్నారు మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం గత సంవత్సరం రెండు లక్షల మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు గత రెండేళ్లలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది పర్యటించారు కరోనా సమయంలోనూ పర్యాటకులకు ద్వారాలు తెరిచిన కొన్ని దేశాలలో మాల్దీవులు కూడా ఒకటి దాదాపు ఆ సమయంలో అరవై మూడు వేల మంది భారతీయులు ఆ దేశాన్ని భారతదేశంపై ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా రెండు దేశాల మధ్య విభజన ఆ దేశ టూరిజం శాఖ పిలుపునిచ్చింది ప్రధాని మోదీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దేశ ప్రజల భవిష్యత్తును చిదిమేస్తోందండి మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో భారతదేశం నుంచి ఆ దేశానికి విమాన సేవలు అందించే ఈజ్మై ట్రిప్ రంగంలోకి దిగింది ఆ దేశానికి వెళ్లే ఇండియా బుకింగ్లను ఆపేసింది ఇండియాకు వ్యతిరేకంగా ఏ చిన్న నిర్ణయాన్నైనా తాము విభేదిస్తామని ఆ సంస్థ పేర్కొంది కంపెనీ సహ వ్యవస్థాపకుడు సీఈఓ పిట్టి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ప్రధాని మోదీకి దేశానికి ఈ సందర్భంగా తాము సంఘీభావం తెలుపుతున్నామంటూ ఆయన ట్విట్టర్లో సందేశాన్ని పోస్ట్ చేశారు చెల్లెరు లక్షద్వీప్ అనే హ్యాష్ లక్షద్వీప్లోని తో ప్రధాన నరేంద్ర ఫోటోలను షేర్ చేశారు మొదటి నుంచి ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చైనా పర్యటనలో మరింత రచ్చ చేశారు మాల్దీవులకు మరింత మంది పర్యాటకులను పంపాలని ఆ దేశ అధ్యక్షుడు చైనా పర్యటనలో విజ్ఞప్తి చేసి పుండు మీద కారం చల్లారు మొదటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరించే ఆయన మాల్దీవుల టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో చైనాను తమకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరారు చైనా ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపాలని కోరారు తక్షణం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కరోనా ముందు ఏ విధంగా అయితే మాల్దీవులకు చైనా పర్యాటకులు వచ్చేవారో అలాగే రావాలని కోరారు హిందూ మహాసముద్ర ద్వీపంలో మాల్దీవులు కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్ ను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు మిలియన్ల అమెరికన్ డాలర్ల ప్రాజెక్టుపై పై సంతకం చేసినట్లు మాల్దీవుల మీడియా పేర్కొంది అయితే చైనా దేశీయంగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తోందే గానీ ఇతర దేశాలకు టూరిస్టులను పెద్దగా పంపే విషయాన్ని ఆమోదించదు మొత్తం వివాదం ఎక్కడ రాజుకుంది అసలు ఎందుకు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారిందో చూద్దాం కేంద్రపాలిత ప్రాంతం లక్ష పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపించిన లక్ష పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ట్విట్టర్లో ప్రధాని మోదీ పోస్ట్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి ప్రస్తుతం బాయ్ లో మాల్దీవ్స్ ట్రెండ్ అవుతుంది బాలీవుడ్ ప్రముఖులు క్రికెటర్ల పోస్టుల ద్వారా మాల్దీవుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో లక్ష క్రేజ్ అమాందంగా పెరిగింది మాల్దీవుల ముగ్గురు మంత్రులు మల్షా షరీఫ్ షియూనా అబ్దుల్లా మాజిద్ ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో అందరి దృష్టి దానిపై పడింది దీంతో దేశీయంగా చాలా మంది లక్షద్వీప్ మాల్దీవులను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇది అక్కడి మంత్రులకు ఆగ్రహాన్ని కలిగించింది ఆ దేశ మంత్రి మరియం ప్రధాని నరేంద్ర మోదీని జోకర్ తోలుబొమ్మ అంటూ ట్విట్టర్ సాక్షిగా విమర్శించింది డబ్బు సంపాదించడానికి ఇండియా శ్రీలంకను కాపీ కొడుతోందని మరొకరు మాల్దీవులు అందిస్తున్న సేవలను ఇండియన్స్ అందించలేరని బీచ్లు గదుల్లో వాసన వస్తోందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు దీంతో ఇండియాలో మాల్దీవులపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి భారత్ మాల్దీవుల మధ్య వివాదం చెలరేగింది బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ నుంచి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ వరకు ఆ దేశ మంత్రుల కామెంట్స్ పై విరుచుకు పడ్డారు దేశీయంగా ఎన్నో అద్భుతమైన బీచ్లు పర్యాటక క్షేత్రాలు ఇండియాలో ఉన్నాయని రాసుకొచ్చారు వివాదం అంతకంతకు పెరగడంతో మాల్దీవులు ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవుల ప్రభుత్వం సైతం ఆ వ్యాఖ్యలను మాల్దీవులకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది అయినప్పటికీ ఇండియాలో ఆ దేశంపై కోపం ఇసుమంతైనా తగ్గలేదు ఈ ఏడాది చివరిలో మాల్దీవుల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి అధ్యక్షుడు మయూజాకు మూడినట్టేనని సీన్ కనిపిస్తుంది మూడు పార్టీల పాలక కూటములపై కూడా ఒత్తిడి పెరుగుతుంది ప్రతిపక్ష ఎంపీలు రాజకీయ నాయకులు ఆయనను జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు ఓటింగ్ కు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు మరోవైపు మాల్దీవుల రాయబారిని భారత ప్రభుత్వం పిలిచి మాట్లాడింది అయితే మొత్తం వ్యవహారంపై ప్రధాని మోదీ గాని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గాని ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు